మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సమస్యలు పరిష్కరించాలని సిఏటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఏటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికులను ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఏటియు నాయకులు మూషం రమేష్, కోడం రమణ, అన్నదాస్ గణేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. अन्नी जातीय कार्मिक संघाल मुनपाल कार्मिक अट्ला इतर कार्मिक डिमांड परिष्करించాలని प्रति कार्मिक मुनपाल कार्मिक पर्मनेंट చేయాలని ఆ లోపు 24000 వేతనం मुनपाल कार्मिक అందించాలని కరోనా కష్టకాలంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అదనంగా బెనిఫిట్స్ ఇవ్వాలని అట్లాగే రక్షణ పరికరం అందించాలని ఈ రోజు మన మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుంది. అంటే దాదాపు మన రాష్ట్ర కంపెనీ కేంద్ర కంపెనీ పిలిచిన భాగంగా మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా సమస్య పరిష్కరించకుంటే మరి ఈ విషయం మీద ప్రత్యేకమైన సమయం వెళ్తామని సందర్భ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రతి కరోనా పేషెంట్ దగ్గరికి మున్సిపల్ కార్మికులు తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి పీపీ కిట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనిచేయించుకోవాలి, లేకుంటే ఆ ప్రాంతంలో పనిచేయాలని సందర్భంలో యూనియన్ కూడా తెలియజేస్తాను. ఆ విషయంగా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరికి అక్కడ ప్రాంతాలలో పనిచేసేటువంటి కార్మికులకు వాళ్ళ ప్రాణాలను పనంగబెట్టి పనిచేస్తున్న వాళ్ళ ముప్పువాడిలకుండా ఉండాలంటే వాళ్ళకు వెంటనే పీపీ కిట్లు అందజేసి ఆ ప్రాంతాలు పని చేయించాలని మేము సిఐడిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మికులందరి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మరి దేశవ్యాప్త నిరసన దినాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి సిరిసిల్ల మున్సిపల్ని చూసినట్లయితే సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి అదేవిధంగా పర్మనెంట్ చేసేంత వరకు కూడా 24000 వేతనాలు ఇవ్వాలంట ఖాతాల్లో అకౌంట్లో జమ చేయలేదు. మరి ఈ విషయంపై గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారికి అదేవిధంగా చైర్మన్ గారికి కూడా మేము తెలియజేసినా కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. వెంటనే మరి కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో పిఎఫ్ డబ్బులు జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మరి కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మరి కరోనా కేసుల ఉన్న ఏరియాలలో పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా పీపీ కిట్లు అన్ని రక్షణ సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఇక్కడ మున్సిపల్ కార్మికులందరి సమస్యలు పరిష్కరించకపోతే మేము సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.